గుడ్లు అధిక ప్రోటీన్లను అందిస్తాయి. అదే సమయంలో 13 ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు అవసరమైన ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. గుడ్లలో అధిక ప్రోటీన్లు 60% తెల్లసొన నుంచి లభిస్తాయి. అలాగే పచ్చసొనలో మిగిలిన ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మీ శరీరానికి అవసరమయ్యే రోజువారీ పోషణ లభిస్తాయి. సగటు 2 గుడ్లలో మీ శరీరానికి అవసరమైన విటమిన్ డి 82%, ఫోలేట్ 50%, రిబోఫ్లేవిన్ విటమిన్ బి 25%, సెలీనియం 40%, విటమిన్లు ఏ ఇ బి5 బి12 అలాగే ఐరన్ అయోడిన్ మరియు భాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. గుడ్లలోని ప్రోటీన్లు శరీరం యొక్క బిల్డింగ్, కండరాలు మరియు కణజాలం యొక్క బలం మరియు మరమ్మతుల కోసం అవసరమైనవి. ఒకే గుడ్లలో 6.3 గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయి. గుడ్లలో మొత్తం 9 ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. తగినంత మొత్తంలో సమర్థవంతంగా కండరాల పెరుగుదలకు పునరుద్ధరణకు నిర్వహణకు తోడ్పడతాయి. గుడ్లు మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. గుడ్లు అధిక సాంద్రత కలిగిన హెచ్డిఎల్ స్థాయిలను పెంచడానికి సహాయపడతాయి. సహజంగా విటమిన్ డి కలిగిన ఆహారాలలో గుడ్లసొన 1. 2 గుడ్లు తినడం వల్ల మీకు రోజువారీ అవసరమైన విటమిన్ డి 82% వరకు అందిస్తుంది. కొన్నిసార్లు సూర్యరశ్మి విటమిన్ అని పిలువబడే డి విటమిన్ కాల్షియం మరియు భాస్వరం శోషణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆరోగ్యకరమైన ఎముకలు మరియు దంతాల నిర్వహణలో ఇది అవసరమవుతుంది. డి విటమిన్ ఆరోగ్యకరమైన కండరాల పనితీరు మరియు రోగ నిరోధక శక్తి నిర్వహణకు తోడ్పడుతుంది. కోలిన్ యొక్క ఉత్తమ ఆహార వనరులలో గుడ్లు ఉన్నాయి. కోలిన్ కాలేయంలో తయారయ్యే ఒక ముఖ్యమైన పోషకం. అయినప్పటికీ చాలామంది ప్రజలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడానికి తగినంత కోలిన్ ఉత్పత్తి చేయదు. అది మీరు తినే ఆహారం ద్వారా సప్లిమెంట్ తీసుకోవాలి. బి విటమిన్ల పనితీరు మాదిరిగానే సాధారణ కణాల పనితీరుకు కోలిన్ అవసరం. గర్భధారణ సమయంలో మెదడు మరియు వెన్నుపాము అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శిశువులలో అభిజ్ఞ వికాసము మరియు వృద్ధులలో అభిజ్ఞ క్షీణతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒమేగా-3 మరియు ఫ్యాటీ యాసిడ్స్ మీ కణత్వచాల పనిచేసే విధానంలో ముఖ్యమైన పాత్ర పోషించేవి. గుండె మరియు మెదడు ఆరోగ్యం నుండి మీ కళ్ళను రక్షించడం వరకు మీ శరీరం ఒమేగా-3ను పరిమితంగా ఉత్పత్తి చేయడం వలన వాటిని వివిధ ఆహార వనరుల ద్వారా తరచూ తీసుకోవడం ప్రయోజనకారిగా ఉంటుంది. ప్రతి 2 గుడ్లలో సగటున 180 మిల్లీగ్రాముల ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అందిస్తాయి. చేపలలో ఒమేగా-3 లభిస్తాయి. అయితే చేపలు తినలేని వారు గుడ్లను రోజు తీసుకోవచ్చు. గుడ్లలో విటమిన్ ఏ మరియు ఇ, సెలీనియంతో సహా అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ కంటి ఆరోగ్యం, రెటినా పనితీరు మరియు వయసు పెరిగే కొద్దీ క్షీణించిన దృష్టికి సహాయపడటంలో ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేస్తాయి. గుడ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ లూటిన్ మరియు జియాక్సంతిన్ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు కంటి శుక్లం మరియు వయస్సు సంబంధిత కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గుడ్లు మానసిక ఆరోగ్యానికి తోడ్పడతాయి. గుడ్ల వల్ల విటమిన్ బి12, కోలిన్, ఐరన్ మరియు ట్రిప్టోఫాన్ కలయిక ఆందోళన, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.